చెంబెడ నీళ్లను రాత్రి పడుకునే ముందు ఈ ప్రదేశంలో పెట్టి పడుకోండి. తెల్లవారేసరికి అద్భుతాన్ని చూస్తారు. అద్భుతాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. కాబట్టి రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా ఒక చెంబెడు నీళ్ళని కుంకుమ పసుపు వేసి ఈ ప్రదేశంలో పెడితే చాలు, చాలా అద్భుతమైన ఫలితాలైతే రావటం అనేది మీరు చూడగలుగుతారనమాట. మనము చెంబెడు నీళ్ళని ఏ ప్రదేశంలో పెట్టాలి, ఏ ప్రదేశంలో పెడితే ఎలాంటి ఫలితాలు వస్తాయి, అలానే కాకుండా ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నస్తే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఒక చిన్న కథని తెలుసుకుని వీడియోలోకి వెళ్దాము. ఒక ఊరిలో ఒక అవ్వ ఆదివారం వచ్చిందంటే చాలు, సూర్యభగవానుణ్ణి అధికంగా ఆరాధించేది. సూర్యభగవానుడు అంటే చాలా ఇష్టం అనమాట. ఉదయాన్నే లేచి చక్కగా అవ్వ ఏంటంటే పేడ కోసం వెళ్ళి పేడను తెచ్చి కల్లాపి చల్లి ముగ్గులు పెట్టి ఆ తర్వాత సూర్యనారాయణ స్వామికి నీళ్లను ఆజ్ఞమిచ్చి ఆ అవ్వ ఏంటంటే ఉపవాసం ఉండి సూర్యదేవునికి దీపం పెట్టి ఆ తర్వాత నీళ్లను ఆజ్ఞమిచ్చి స్నానం చేసి ఉపవాసం ఉండి చక్కగా ఇవన్నీ కూడా పూజ కార్యక్రమాలు చేసుకుని ఆవ ఉపవాసము ఇడిచేది. అలా కొన్నాళ్ళు గడిచిపోయింది. పేడ కోసం ప్రతి ఆదివారం కూడా వెళ్ళేది. పేడ దొరకకపోయినా సరే అక్కడే నిలబడి చాలా వరకు కూడా పేడను తీసుకుని ఇంటికి వచ్చేది. వచ్చిన తర్వాత పేడతో చక్కగా అలికేసి కల్లాపి చల్లి ఆ తర్వాత ముగ్గులు పెట్టి ఆ అవ్వ ఉపవాసం ఉండి సూర్యనారాయణ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించేది. నీళ్లను ఖచ్చితంగా ఆజ్ఞమిచ్చేది. అలానే కాకుండా సూర్యదేవునికి అంటే దీపం పెట్టిన తర్వాత ఉపవాసము విడిచేదనమాట. ఇలా కొన్నాళ్ళు గడిచిపోయింది. ఒకరోజు అనుకోకుండా ఏంటంటే ఆ అవ్వ పేడ కోసం వెళుతుంది. పేడ అస్సలు దొరకదు, ఏం చేయాలో అర్థం కాదు. ఆ రోజు ఆదివారం ఉంటుంది. ఆ అవ్వ మాత్రం ఖచ్చితంగా ఆ పేడ తెచ్చి అలికి ఆ తర్వాత ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ చేయాలి. ఎలా చేయాలి, ఈరోజు పేడ దొరకలేదు, ఏం చేయాలి అని దిగులుతో వచ్చి ఇంట్లో అలాగే పడుకొని ఉండిపోతుంది. అలా పడుకొని ఉండిపోగానే ఏంటంటే సూర్యదేవుడు ఆమె కళలో ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి, నీకు పేడ దొరకలేదని ఈరోజు నాకు ఎలాంటి పూజ చెయ్యలేదు, నేను నీకు ఒక ఆవునిస్తున్నాను, ఈ ఆవుని సాకు, చక్కగా ఈ ఆవుని సాకి దీనితో వచ్చిన వ్యయాన్ని నువ్వు తీసుకో, ఆ పేడతో కల్లార్పి చల్లి నాకు చక్కగా దీపం పెట్టు, నీళ్లను ఆగ్యమివ్వని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ అవ్వ సంతోషించి ఆవుని చక్కగా చూసుకుంటుంది. ఆ అవ్వ జీవితమే మారిపోతుంది. ఎందుకంటే ఎవరూ లేని అనాథ, ఆమెకి ఎవరంటూ లేరు. కానీ సూర్యనారాయణ స్వామి అంటే చాలా ఇష్టము, చాలా ప్రీతి. ఆ అవ్వ ఆదివారం వచ్చిందంటే చాలు, ఖచ్చితంగా ఉపవాసం ఉండేది. ఆమెకి ఎంత చేత కాకపోయినా సరే ఉపవాసం అనేది ఉండేదండి. అలా సూర్యనారాయణ స్వామిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో సూర్యదేవుడు అన్ని కూడా ప్రాప్తిస్తాడు. సూర్యుణ్ణి ఆదివారం రోజు ఏమి చేసినా చేయకపోయినా నీళ్లను ఆగ్యం ఖచ్చితంగా ఇవ్వాలి. అలా ఇస్తే చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మీరు చూడగలుగుతారు. అంతేకాకుండా సూర్యదేవుణ్ణి మనం అడిగిన కోరిక కూడా తీరుస్తాడు. ఎందుకంటే అవ్వకు చూడండి పేడ దొరకలేదని ఆవునే అంటే ఇచ్చేసి వెళ్ళాడనమాట. ఇది రియల్గా జరిగిన ఒక ఘటన. అలాగే కాకుండా దీన్ని ఒక మనకు ఈ యొక్క కథ ద్వారా తెలియజేయడం జరుగుతుందనమాట. కాబట్టి ఆదివారం రోజున మనం ఏం చేసినా చేయకపోయినా ఉదయాన్నే ఏంటంటే చక్కగా మొహం కడిగేసుకుని సూర్యనారాయణ స్వామికి నీళ్లను ఆగ్యం ఇవ్వండి. జీవితంలో మనం పడుతున్న కష్టాల నుంచి మనకు ఎంతో కొంత విముక్తి కలుగుతుంది, సూర్యదేవుని అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది. అలానే కాకుండా సూర్యుడు మనకు అంటే అన్ని కూడా ప్రాప్తించడం అనేది, అన్ని వేళల కూడా ప్రార్థన అనేది మనకు కలగటానికి అవకాశం ఉంటుంది. మనపై మన కుటుంబానిపై సూర్య భగవానుని అనుగ్రహం అనేది ఉంటుంది అని ఈ యొక్క కథ ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఇక వీడియోలోకి వెళితే ఏంటంటేనండి, రాత్రికి మనం పడుకుంటాం కదా, పడుకునేటప్పుడు రాగి చెంబులో నీటిని తీసుకోండి. కేవలం రాగి చెంబే వాడాలని సందేహం రావచ్చు. రాగి చెంబు తీసుకోవాలని రూల్ ఏమీ లేదు, ఏ చెంబు అయినా పర్వాలేదు. కానీ చెంబులో నీళ్ళని తీసుకోండి, చిటికెడు కుంకుమ పసుపుని వేయండి. వేసిన తర్వాత మన ఇంట్లో ఈ నీళ్ళని ఒక మూలలో పెట్టండి. ఏ మూలలో పెట్టాలని మీకు సందేహం రావచ్చు, ఏ మూలలోనైనా సరే పర్వాలేదు. మీ డోర్ వెనకాల కానీ, మీరు పడుకునే చోట కానీ, ఎక్కడైనా సరే పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఏమీ లేదండి, మనకు అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అవి ఎంత భయంకరంగా ఉంటాయంటే మనం చెప్పుకోలేము బాధని. మనము ఎవరికైనా చెప్పుకుంటే మాకు బాగైంది అని అనుకుంటూ ఉంటారండి. ఏం చెయ్యాలండి, అలాంటి సంఘటనలు ఏవి జరగకుండా ఉండాలి. మా జీవితం బాగుండాలి, మా జీవితం మారాలి. మాకు దరిద్రాలు అనేవి ఉండకూడదు, మాకు ఎలాంటి దిష్టి దోషాలు ఉండకూడదు, మా ఇంట్లోకి చెడు అనేది అస్సలు రాకూడదు. ఒకవేళ మా ఇంట్లో చెడుంటే వెళ్ళిపోవాలి. మాకు అనుకోకుండా జరిగే ఘటనలు సంఘటనల నుంచి మేము బయటపడాలి. మాకు మా పిల్లలు మేము బాగుండాలండి అనుకునేవారు ఖచ్చితంగా ఏంటంటే ఇలా రాగి చెంబులో నీటిని పోసేసి అందులో చిటికెడు కుంకుమ పసుపుని వేసేసి ఒక ప్రదేశంలో పెట్టడం వల్ల ఏంటంటే రాత్రి సమయంలో ఏదైతే చెడు ఏర్పడుతూ ఉంటుంది కదండి, ఆ చెడు నుంచి మనకు విముక్తి కలుగుతుంది. అలాగే కాకుండా ఆ చెడు నుంచి మనం బయటపడగలుగుతాము. ఇంట్లో రాత్రి సమయంలో ఏదైతే నెగిటివ్ అధికంగా ఏర్పడుతుందో అలాంటి నెగిటివ్ చెడు బాధ నుంచి మనం బయటికి రాగలుగుతామని శాస్త్రం చెబుతుంది. ఇక ఆ నీళ్లను పెట్టిన తర్వాత పడుకుంటాం కదా, పడుకున్న తర్వాత తెల్లారి లేచిన తర్వాత ఆ నీటిని ఏంటంటే బజాట్లు పోసేయండి. అంటే మనము ఇప్పుడు వాకిల్ని కడుక్కుంటాము, తుడుచుకుంటాము కదండి,
వచ్చేటప్పుడు ఏంటంటే మీకు వాకిలి లేకపోతే బయట సింకులోనైనా సరే పోయొచ్చు, లేదంటే బయట మనకు నార్మల్గా గచ్చులు ఉంటాయి కదండి అక్కడైనా సరే పోసుకోవచ్చు. అలా కూడా లేదండి అనుకుంటే ఒక చెట్టు మొదట్లో పోసేయండి సరిపోతుంది. అలా పోసేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది చాలా చిన్న పరిహారం అండి, దీన్ని చాలామంది చేస్తారు. నీళ్లు చాలా పవిత్రమైనవి కాబట్టి అలా అందులో మనము అంటే మంగళకరమైన వస్తువులు కుంకుమ పసుపు వేసేసి ఒక చోట పెడుతున్నాం కాబట్టి చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట. చాలా అద్భుతాన్ని మీరు చూడగలుగుతారు. అనుకోకుండా ఏంటంటే మనం బయటికి వెళతాము, మనం ఇంటికి తిరిగి వచ్చేసరికి మనకి ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు కొన్నిసార్లు. అలాంటి సిచ్యువేషన్స్ భయంకరమై ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాంటివి జరగకుండా అడ్డుకునే శక్తి ఈ యొక్క నీళ్లకు ఉంటుంది. అంటే మనకి ఏదైతే చెడు ఆవహించే కదండి ఇదంతా కూడా జరుగుతుంది. శని అంటే మనకు శని నడినెత్తి మీద కూర్చుంటే మనము ఏదైనా సరే మనం అనుకోని కొన్ని ఘటనలు కూడా జరిగిపోతూ ఉంటాయి. అలాంటి వాటి నుంచి మనం బయటపడగలుగుతామని మనకు పరిహార శాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఈ పరిహారం చేయండి. దీనికి తిదివార నక్షత్రం అంటూ ఏమీ లేదు. ఎప్పుడైనా సరే పెట్టి పడుకొని తెల్లారిన తర్వాత లేచి ఒక ప్రదేశంలో పోసేస్తే సరిపోతుంది. ఆ రోజుకుండే పీడ అనేది తొలగిపోతుంది అన్నమాట. ఒక్కరోజు చేస్తే వారం రోజులు ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది. వారానికి ఒకసారి ఖచ్చితంగా ఈ పరిహారం చేయాల్సింది. ఇది చాలామంది కూడా చేస్తారు. మన పెద్దవారు పూర్వకాలంలో మన పూర్వీకులు అధికంగా ప్రతి ఆదివారం కూడా ఈ పరిహారం చేసేవారని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి మీకు కూడా మంచి జరగాలి, మంచిగా ఉండాలనుకునే వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఇలా చేస్తే బాగుంటుందన్నమాట. ఇలా చేసుకోవటం వల్ల మీ జీవితం మారుతుంది. మీ జీవితంలో ఉండే కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇంట్లో ఏదైతే చెడు ఏర్పడుతుందో దాని నుంచి మీకు 100% విముక్తి కలుగుతుంది. మీరు కొన్ని విషయాల నుంచి తప్పించుకోగలుగుతారు, కొన్ని ఘటనల నుంచి మీరు బయటపడగలుగుతారని మనకు ఈ యొక్క పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు చక్కగా నమ్మకంతో చేసేసి చక్కటి ఫలితాన్ని పొందండి. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటేనండి, రాత్రి పడుకుంటే చెడు కలలు వస్తాయి, భయంకరమైన కలలు వస్తాయి. కలల్లో ఎవరో వచ్చి మీద కూర్చున్నట్టు, ఏదో చేస్తున్నట్టు, ఏమవుతుందో మనకు అర్థం కాదు, ఏం చెయ్యాలో తెలియదు, నిద్ర పట్టదు. అటు మెసిరి ఇటు నుసిలి ఇలా పడుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా నిద్ర రాదు. ఎందుకు మాకే నిద్ర రాదు అని చాలామంది కూడా ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు. కొందరికి ఏంటంటే ఉండే టెన్షన్స్ వల్ల నిద్ర రాదు. కొంతమందికి ఏంటంటే ఈ రోజు గడిచిపోయింది రేపు ఎలా గడుస్తుందో అని కూడా బాధపడుకుంటూ కొంతమందికి నిద్ర రాదు. కొంతమంది ఇలా నిద్రపోగానే అలా పడుకుంటారు. పడుకోగానే ఏంటంటే వాళ్ళకి చాలా భయంకరమైన కలలు వస్తాయి. ఆ కలల్లో ఏదేదో జరిగిపోయినట్టు, మనకి ఏదో జరుగుతున్నట్టు, మన కుటుంబానికి ఏమో అవుతున్నట్టు, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. అలాంటి వాటి నుంచి ఎలా బయటపడాలి అని అర్థం కాదు చాలామందికి కూడా. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, అలాంటి చెడు కలలు అనేవి రాకూడదు. అలాంటి చెడు కలలు వస్తే ఏంటంటే మన మైండ్లో అవే ఉండిపోతాయి. అలా ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే మనం చేసే పని అనేది సరిగ్గా చేయలేకపోతాము, అయోమయ పరిస్థితులు పడిపోతాము, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము. ఏంటి ఇలా జరుగుతుంది, ఇలా అవుతుంది అని మనము కొన్నిసార్లు ఏంటంటే అనుకుంటూ ఉంటాం కదండి. అలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే మీరు పడుకునేటప్పుడు రాగి చెంబులో కానీ నార్మల్ చెంబులో కానీ నీళ్లను తల దగ్గర పెట్టుకొని పడుకోండి. అలా ఒకవేళ చెడు వస్తే ఆ నీళ్లు గ్రహించుకుంటాయి. ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని తీసుకెళ్లి ఎవరు తొక్కని ప్రదేశంలో ఒక చెట్టు మొదట్లో పోసేయండి. అలా పోయటం వల్ల ఏంటంటే మీరు పడుకున్నప్పుడు ఏదైతే నెగిటివ్ చెడు ఏర్పడుతుందో ఆ చెడుని ఈజీగా నీళ్లు తీసేసుకుంటాయి. నీళ్లు పెట్టిన తర్వాత మీరు ఖచ్చితంగా తలపై భాగంలో కానీ మంచం కింద కానీ పెట్టుకోండి, మంచంపై పడుకుంటే. అలా పెట్టుకునేటప్పుడు దానిపైన ఏంటంటే మూతని పెట్టకూడదు. అలా ఒకవేళ మీరు మూతని పెట్టారనుకోండి మీకు ఆ రెమెడీ అనేది పనిచేయదని మనకు శాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది. కాబట్టి దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసేసి చక్కటి ఫలితాన్ని పొందండి. ఇక మీకు తిరగనేది ఉండదు.